తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉద్రుతంగా సాగుతోంది. మదనపల్లె నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర 39వ రోజు జనసంధరణంగా మారింది. ప్రజలు వేలాదిగా తరలివచ్చి యువనేతకు సంఘీభావం తెలుపుతున్నారు. యువత వేలాదిగా పాల్గొని ఉత్సాహభరిత వాతావరణంలో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వచ్చిన ప్రజలను పలకరించి వారి సమస్యలు నారా లోకేష్ తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతూ వారికి భరోసా ఇస్తున్నారు. యువనేత నారా లోకేష్ను బెస్తా మత్స్యకార సేవా సంఘం ప్రతినిధులు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సాంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడం లేదని తమ ఆవేదన తెలిపారు. నదులు చెరువులు కుంటలపై పూర్తి హక్కు సాంప్రదాయ మత్స్యకారులకే కల్పించాలని కోరారు. మత్స్యకార భరోసాను రాయలసీమలోని మత్స్యకారులకు కూడా వర్తింపజేయాలన్నారు. చేపల వేట చేసే ప్రతి సాంప్రదాయ మత్స్యకారునికి వేట లైసెన్సు ఇచ్చి అవకాశం ఉన్న చోట సొసైటీ సభ్యత్వం కల్పించాలని నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. మత్స్య సంపదను నిల్వ చేసుకోవడానికి ఐస్ బాక్సులు ఎలక్ట్రానిక్ బైకులు 90% సబ్సిడీని జగన్ సర్కార్ ఇవ్వడం లేదని వాపోయారు. సొసైటీల్లో బెస్తవారికి మాత్రమే స్థానం కల్పించాలని విన్నవించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ చెరువులు పంచాయతీ చెరువులు సొసైటీలకే కేటాయించాలని రాయలసీమ ప్రాంతంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని నారా లోకేష్ను అభ్యర్థించారు. మత్స్యకారుల సమస్యపై స్పందించిన నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం డీజిల్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఇప్పటికే కోస్తాలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వనమాడి కొండబాబు వంటి వారికి అవకాశాలు కల్పించామని నారా లోకేష్ గుర్తు చేశారు. రాయలసీమలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలను జగన్ సర్కార్ గాలి కుదిలేసిందని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని మత్స్యకారులకు నారా లోకేష్ భరోసా ఇచ్చారు.